ఎంత చదువుకున్నా లాభం కట్నం కోసం బుద్ధి తింది అన్నట్టుగా ఉంది ఈ వ్యక్తి ప్రవర్తన కూడా అనుకున్నంత వరకట్నం కంటే ఇంకా ఎక్కువ మొత్తంలో కావాలని పెళ్లికి ముందే వేధింపులకు గురిచేస్తున్నాడు ఈ మహానుభావుడు రెండు కోట్ల కట్నం ఇస్తేనే పెళ్లికి రెడీ అని లేకపోతే లేదని తేల్చిచెప్పేశాడు దీంతో అయోమయంలో పడ్డారు పెళ్లి కుటుంబ సభ్యులు బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని రోహిత్ డేవిడ్ పాల్ కు గతేడాది మార్చి ఒకటిన కంట్రీ క్లబ్లో నిశ్చితార్థం జరిగింది అయితే అమ్మాయి కుటుంబ సభ్యులు పది లక్షలు ఖర్చు చేసి ఘనంగా వీరి నిశ్చితార్థం జరిపించారు అదే సంవత్సరం జూలై నెలలో వివాహం చేయాలని కూడా నిశ్చయించుకున్నారు వరుడి మనసు మార్చుకున్నాడు ఎన్నిసార్లు అతని దగ్గర పెళ్లి ప్రస్తావన తెచ్చినా కూడా దాట వేస్తూ వచ్చాడు అయితే కంగారు పడిన అమ్మాయి తల్లిదండ్రులు ఆయన తల్లి అతని దగ్గర కూడా ఈ పెళ్లి విషయం అడిగినా ఆమె కూడా ఈ విషయంలో స్పందించడం లేదు దీంతో రోహిత్ కు కాల్ చేసి మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు అమ్మాయి తల్లిదండ్రులు క్లారిటీ తీసుకుందామని ఫోన్ చేసిన అమ్మాయి తల్లిదండ్రులకు బాబు ట్విస్ట్ ఇచ్చాడు అసలు విషయం బయటపెట్టాడు తనకు రెండు కోట్లు వరకట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పాడు అంతే ఇంకేముంది అమ్మాయి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు అయితే ఈ క్రమంలోనే వారు మీకు రెండు కోట్లు ఎందుకు ఇవ్వాలి అని అడిగితే రెండు కోట్ల కట్నం ఇచ్చేలాగా ఉంటేనే నాకు కాల్ చేయండి అంటూ అసభ్యకరంగా మాట్లాడాడు బాబు చెప్పు నాన్న ఆ నేను మీ అమ్మాయిని కట్టుకోవాలంటే మీరు నాకు కట్నం ఎంత ఇస్తారు ఎంత కావాలి నీకు నాకు ఒక రెండు కోట్ల కట్నం కావాలి అంకుల్ రెండు కోట్ల రెండు కోట్ల ఇయ్యగలుగుతున్నా నాకు రెండు కోట్ల కట్నం వస్తే మీరు నాకు ఫోన్ చేయండి అంతేనా అంతే రెండు కోట్లు ఎట్లా ఆల్రెడీ మాట్లాడుతున్నాట్లు ఇవ్వండి నేను మీకు రెండు లక్షలు ఇస్తాను మీరు నాకు రెండు కోట్లు ఇవ్వండి నేను మీకు రెండు లక్షలు ఇస్తాను రిలేషన్ ఎందుకు దేనికి ఇస్తావు అంటే ఉండాలి కదా ఇచ్చుకున్నాడు పుచ్చుకున్నాడు ఉండాలి కదా దాని దానికోసమా రెండు కోట్లు బట్టల బట్టల కోసమా బట్టల కోసమో నా దేనికోసమో నేను మర్యాదగా మాట్లాడుతున్నా రెండు కోట్ల సంగతి మీ కాడ లేదని నాకు తెలుసు నాకు ఎందుకు ఫోన్ చేసి మీరు అంటే రెండు కోట్ల నీకు ఉందా అరే నా సంగతి ఏం తెలుసు రాయి నీకు నాకు ఫోన్ కొడుతున్నావు అవునా సరే నాన్న ఓకే రెండు కోట్లు అంటే డిసైడ్ అయినాక మొత్తం అయిపోయినాక చేద్దాం నీకు ఫోన్ మరి ఎట్లా పెద్ద మంచి కదా మీరు చేయండి మా మాటలు ఏం చేస్తారో చేయండి చేయండి పెద్ద మంచి కదా మీరు అవును నాన్న ఇప్పుడు రెండు కోట్లు తయారైనాక ఫోన్ చేస్తాను నీకు చేయండి మా అమ్మ అకౌంట్ కాదు నా కంపెనీ అకౌంట్ లో కావాలి నాకు రెండు కోట్లు కంపెనీ అకౌంట్ ఒకసారి సెండ్ చేయరా అదే అదే అన్ని పంపిస్తాను మీకు ముందు రెండు కోట్లు అరేంజ్ చేసుకొని ఫోన్ చేయండి ఒకసారి పంపించేసి ఇబ్బంది మీరు నాకు రెండు కోట్లు అరేంజ్ అయినాయని చెప్పి మీరు నాకు వాట్సాప్ తీసి గూగుల్ పేల బ్యాలెన్స్ పంపిస్తే నేను మీకు మిగితాది మీతో మాట్లాడతాను మీకు రెండు లక్షలు అని అవునా సరే ఒక్కసారి వాట్సాప్ మీ పర్సనల్ వినీత్ కుమార్ ఇంకేముందో ఇంటి పేరు వాళ్ళంతా దాని లోపల రెండు కోట్లు అని చెప్పి బ్యాంకు నుంచి నాకు పంపియండి నాకు పంపియండి మీరు ఓకేనా నాకు ఒక స్క్రీన్ షాట్ పంపియండి నేను మీ పిల్ల కొంచెం ఆలోచిస్తా నేను మీరు మీరు తలంచుకుంటే పెళ్లి ఊకనే అయిపోతాయి మీరు తలంచుకోవాలే కానీ పెళ్లిళ్ళు అయిపోతాయి కదా మీరు తలంచుకోండి పెళ్లిళ్ళు అయిపోతాయి అంతేనా మా అమ్మాని కాదు నేను ఈడ నేను అవునా సరే ఫోన్ పెట్టండి ఓకే నిశ్చితార్థమైన మరుసటి రోజు నుంచే తమకు కాబోయేలుడు వరకట్న వేధింపులకు గురి చేస్తున్నాడంటూ అమ్మాయి తల్లిదండ్రులు మేనమామ పోలీసులను ఆశ్రయించారు దీంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు నిశ్చితార్థం సమయంలో బంగారు ఉంగరం దుస్తుల కోసం సుమారు పది లక్షల వరకు ఖర్చు చేసినట్లు వారు తెలిపారు వాటిని తిరిగి ఇప్పించాల్సిందిగా పోలీసులను కోరారు